మెగా ఫ్యామిలీలో ఏదో జరుగుతుంది అనే రూమర్స్ తరచుగా వస్తూనే ఉన్నాయి మెగా అల్లు ఫ్యామిలీల మధ్య సంబంధాల విషయంలో కొన్ని రూమర్స్ వైరల్గా మారుతున్నాయి దీనికి తోడు అనుమానాలు రేకెత్తేలా కొన్ని సంఘటనలు జరుగుతుండటంతో ఆ చర్చ అభిమానుల్లో మరింత ఎక్కువైంది మెగా ఇమేజ్ కి అల్లు అర్జున్ దాదాపుగా దూరమయ్యాడు అనే చర్చ జరుగుతోంది బన్నీ ఇంటెన్షన్ కూడా అదే అని అంటున్నారు ఇటీవల రాజకీయ వ్యవహారాలతో మరోసారి మెగా వర్సెస్ అల్లు అనే చర్చ హాట్ టాపిక్ గా జరిగింది పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో తన జనసేన పార్టీని విజయ పదంలో నడిపించారు మెగా హీరోలు దాదాపు అందరూ వీలైన మేరకు జనసేన పార్టీకి మద్దతు తెలిపారు రామ్ చరణ్ కూడా పిఠాపురం వెళ్లి బాబాయ్ విజయాన్ని కాంక్షించారు అల్లు అర్జున్ మాత్రం సోషల్ మీడియాలో మాత్రమే పవన్ కి విషస్ చెప్పారు పైగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో బన్నీ నంద్యాల వెళ్లి వైసీపీ పార్టీ అభ్యర్థి శిల్పా రెడ్డికి మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్ ఇన్నేళ్లుగా పోరాడుతోంది వైసీపీ పార్టీతోనే ఎంత స్నేహితుడైనప్పటికీ సొంత కుటుంబ సభ్యుడు చేస్తున్న పోరాటానికి విలువ ఇవ్వాలి కదా అంటూ మెగా అభిమానులు బన్నీని ట్రోల్ చేస్తున్నారు బన్నీ మద్దతు తెలిపిన శిల్ప రవిచంద్ర రెడ్డి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత బన్నీపై మరింత ఎక్కువగా ట్రోలింగ్ సాగుతోంది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో మెగా ఫ్యామిలీ నుంచి అఫీషియల్ గా జాయిన్ అయ్యింది నాగబాబు ఒక్కరే మిగిలిన వారంతా పరోక్షంగా మద్దతిస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన సమయంలో చిరంజీవి కాంగ్రెస్లో ఉన్నారు అయినప్పటికీ పవన్ తన అన్నయ్యని తండ్రిగా భావించి ఎలాంటి విమర్శలు చేయలేదు ఆ తర్వాత చిరు రాజకీయాలకు దూరమయ్యారు రాజకీయంగా ఎలా ఉన్నా అన్నదమ్ముల మధ్య బంధం చెక్కు చెదరలేదు ఒక సినిమా ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలని ఫ్యాన్స్ విసిగించారు దీనికి బన్నీ చెప్పను బ్రదర్ అంటూ సమాధానం ఇవ్వడంతో అప్పట్లో అది హాట్ టాపిక్ గా మారింది తనపై నెగిటివిటీ అవుతుందని తెలిసినా బన్నీ తాను చేయాలనుకుందే చేస్తూ వస్తున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో బన్నీ నేరుగా భీమవరం వెళ్లి మద్దతు తెలిపారు కానీ ఈ ఎన్నికల్లో బన్నీ కేవలం సోషల్ మీడియాలో మాత్రమే శుభాకాంక్షలు తెలిపారు పవన్ కళ్యాణ్ బుధవారం రోజు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు చిరంజీవి సురేఖ దంపతులు రామ్ చరణ్ సాయి ధరమ్ తేజ్ ఇలా అందరూ హాజరయ్యారు కానీ అల్లు ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ రాలేదు ఇలాంటి సమయంలోనే సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని అన్ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది సాయి ధరమ్ తేజ్ బన్నీని ఎందుకు అన్ఫాలో చేశారు అనే దానిపై స్పష్టమైన కారణాలు తెలియదు కానీ ఈ సమయంలో అలా చేయటంతో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య ఏదో జరుగుతుందనే రూమర్స్ మాత్రం వైరల్ గా మారుతున్నాయి